కాళేశ్వర అమ్మవారి గుడిలో చీర చోరీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజమౌళి అందిస్తారు ఫోన్ లైన్ లో. రాజమౌళి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? విక్రమ్, మనం చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత ప్రాధీనంగా ఉన్నటువంటి ఆ త్రివేణి సంగమానికి తీసుకుంటూ ఉన్నాడు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో వచ్చినటువంటి శుభానంద దేవి అంటే పార్వతి అమ్మవారి చీర మాయమంక ఎవరు ఉన్నారు అనేది ఎక్కువ దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజులు ఇది వేడి చర్చగా మారుతుంది. అయితే అదే క్షణంలో అక్కడ ఉన్న అర్చకులు తీశారా లేదంటే అధికారికి ఎవరైనా సమర్పించమని అంటే ఆ చీరపై మోసపడి తీసుకువెళ్లారా? అయితే ఇది సీఎం కేసీఆర్ సమక్షంలో దంపతులు వచ్చి బహుకరించిన చీర. అయితే 2010లో మేడిగడ్డ బ్యారేజీ శంకుస్థాపన చేసిన అనంతరం అతను కాళేశ్వరం మొక్కు తెచ్చుకోవడానికి కాళేశ్వరం రావడం జరిగింది. కాళేశ్వరంలో అమ్మవారిని మొక్కు అమ్మవారికి మొక్కులు ఏదైతే అమ్మవారికి మొక్కు చెల్లించడానికి అనుకున్నారో కాలే ఒకవేళ 2010లోనే అయితే మొక్కు చెప్పినప్పటికీ మేడిగడ్డ 2016 మేడిగడ్డ బ్యారేజ్ శంకుస్థాపనకు వచ్చిన అనంతరం అతను ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు అంటే కాళేశ్వరం చేడుకున్న ఆ మొక్కు తీసుకునే తరుణంలోనే అక్కడ ఉన్నవుతున్న ఒక అమ్మవారి చీర అతను ఏదైతే సతీమణిగా ఉన్నారో ఆ సతీమణి తోటి ఆ అమ్మవారి చీర ఉన్న బంగారు కిరీటము ఓటు బియ్యము కుడికల్ లాంటి పట్టుకుని రమ్మని జరిగింది. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మెడిగడ్డ బ్యారేజీని శంకుస్థాపన అంటే శిలాఫలకం వేసిన అనంతరం అక్కడ నుండి కాళేశ్వరం చేరుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మవారికి చీర ఉన్న కిరీటాన్ని బహుకరించడం జరిగింది. ఆ బహుకరించిన చీరపై ఆ కన్ను వేసిన ఇటు పూజార్ల లేకుంటే అధికారుల ఆ చీరను మాయం చేయడం జరిగింది. అంటే ఇద్దరు 2016 అంటే 18 వరకు కూడా ఇద్దరు ఈవోల సమక్షంలో ఉన్నారు. ఆ ఇద్దరు ఈవోలలో ఎవరి ఎప్పుడు తప్పదం జరిగింది అనేది కూడా క్లియర్ అవ్వట్లేదు. అంటే రీసెంట్ గా ఒక ఈవో శ్రీనివాసం దిలీప్ శ్రీనివాసం ఈవో కూడా ఉండడం జరిగింది. ఆ ఈవో ఉన్న తరంలో గత 4 రోజుల క్రితం కూడా అతను విధులు వేరే దారసం చేయడం జరిగింది. అంటే ఈ ఇద్దరి సమక్షంలో ఉన్నటువంటి చీరను ఎవరు మాయం చేశారు? అసలు ఈ చీర అంటే పట్టు చీరను ఎవరు మాయం చేశారనే గుణంలో దర్యాప్తు అవుతుంది. ఇది చూసినట్టయితే కాళేశ్వరం దేవస్థానాలకు సంబంధించి వివిధ దేవస్థానాలకు సంబంధించి వరంగల్ లో ఉన్నటువంటి అనంతుల కేదారి షాప్ లోనే వీళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే స్వామివార్లకు కావచ్చు అమ్మవార్లకు కావచ్చు ఇక్కడ ఉన్న పూజార్లకు సంబంధించి ఏ వస్తువులైనా కానీ వరంగల్ లో ఉన్నటువంటి అనంతుల కేదారి లేదంటే కాసం పుణ్యం సంబంధించిన 2 షాపులోనే పర్చేజ్. రాజమౌళి, అయితే సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది అని అన్నారు. అంటే గుడిలో సీసీ ఫుటేజ్ అనుకోవచ్చా, లేకపోతే ఏదైతే కొనుగోలు చేసిన దుకాణంలో సీసీ ఫుటేజ్ లభ్యమైంది అంటున్నారా అధికారులు, ఏమంటున్నారు? ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే ఒక సంబంధించి ఒక పూజారి మాత్రం ఆ వరంగల్ చేరుకొని వరంగల్లో ఉన్నటువంటి ఒక షాప్ లో మాత్రం సేమ్ యాక్టివ్ గా ఉన్నటువంటి చీరను మాత్రం పర్చేజ్ చేసి తీసుకువెళ్ళాడు అంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన అధికారులు మాత్రం ఏదైతే వరంగల్ ఎండోమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్ అధికారులు కూడా ఒక 4 షాపులు కూడా తిరగడం జరిగింది. అంటే ఏ ఒక్క షాప్ లోనైనా పుట్టిజీలు దొరుకుతాయి కదా అని చెప్పి ఒక అంటే పంచగట్టుకొని వచ్చిన వ్యక్తి లాగానే అగపడుతున్నాడు. సూటి వేసుకున్నారు ఒక వాళ్ళు, పంచగట్టుకుని వచ్చిన వాళ్ళు ఒకరు, వీళ్ళు పూజార్లు అవుతారా కారా అనేది మాత్రం కొనలో దర్యాప్తు జరుగుతుంది. ఆ షాప్ లో ఉండి ఎలాంటి కాలర్ సారీని పర్చేజ్ చేయడం జరిగింది, అది ఎప్పుడు తీసుకువెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో సీసీ ఫుటేజ్ మాత్రం బయటకు రాలేదు, కాకుంటే వరంగల్ లో ఉన్నటువంటి ఆ షాప్ లో సీసీ ఫుటేజ్ మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించి ఈ పూజారి అవుతారా కాదా అనే దానికి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసినట్లయితే ఇప్పటికే ఆ కాళేశ్వర దేవస్థానంకి వివిధ అభివృద్ధులు చేయడానికి 20 కోట్ల రూపాయలు కూడా సీఎం గారు దానికి కేటాయించడం జరిగింది. ఇటు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇంత ఇబ్బందులు ఈశ్వరుడైనా పట్టుకునే అక్కడ తయారైందని చెప్పొచ్చు. ఇటు ఎవరైతే అధికారులు దీని వైపు నిర్లక్ష్యం వహిస్తున్నారో అసలు ఈవో ఉన్న పర్తి చేస్తున్నట్టు చైర్మన్ ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని ఈ రాజకీయ నాయకులు చేయబట్టే దీని మీద ద్వారం కూడా లేస్తుందని అక్కడ మా ప్రజలు అనుకుంటున్నారు. ఇది చూసినట్టయితే ఇటు పూజార్లతో పాటు అధికారులు కూడా దీంట్లో కుమ్మక్కలు ఉన్నారు. అంటే గర్భగుడిలో నుండి అంటే శుభానంద దేవి గర్భగుడిలో నుండి ఒక చీర మాయమైందంటే ఎంతవరకు చేసుకోవచ్చు? ఇంకా నగలు కూడా ఏమన్నా మాయమై ఉన్నాయంటూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని చూసినట్టు ఇంత పెద్ద టెంపుల్ చరిత్రతో ఉన్నది, చరిత్రను
భగ్నం కలగడానికి మాత్రమే ఇటువంటి పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన విధులు జరిపి దేశంలో పెద్ద చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలు కోరుకున్నారు. అంటే ఈ ఏదైతే నిరంతరంగా ఉంది అసలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరు అంటే ముక్కోటికి ఏకాదశి సంబంధించుకుని అంటే తరంలో అంటే రేపు ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి ఉన్న తరంలో పూజ అక్కడికి చాలా మంది అంటే ఇక్కడికి వెళ్ళినప్పటికీ ఈ యొక్క పవిత్రత కోల్పోతున్న గుడిని చూసినట్టయితే ఎలా ఉంటుంది, దీని పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ అధికారులు తెలియకుండా ఈ అధికారులు ఇంత చేసినప్పటికీ కూడా అధికారుల భాగవతం కూడా ఉంది అనేది కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.